హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంధ్యా నాని స్వీట్ హోమ్. నేను మీ సంధ్య. అందరికీ హ్యాపీ సండే. ఈరోజు మనం సాంబార్ మన ఇంట్లోనే చాలా సింపుల్గా ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి. సాంబార్ చేయడానికి కావాల్సినవి: దొండకాయ ముక్కలు 1 కప్పు, బెండకాయ ముక్కలు 1 కప్పు, ఆనియన్స్ చిల్లీ కలిపి 1 కప్పు తీసుకున్నానండి నేను. ఆనియన్స్ వచ్చేసి చిన్న ఆనియన్స్ యూజ్ చేస్తే సాంబార్కి బాగుంటుంది. అలాగే అనపకాయ ముక్కలు, దోసకాయ ముక్కలు, ఆలు ఇలా తీసుకున్నానండి. టమాటో 1 తీసుకున్నానండి. చింతపండు వచ్చేసి ఇలాగ ముందుగా నానబెట్టుకోవాలి. అలాగే చింతపండు ఎప్పుడైనా మనం సాంబార్ ప్రిపేర్ చేసేదాన్ని బట్టి చింతపండు పులుపు చూసుకోవాలండి, అప్పుడే టేస్ట్గా వస్తుంది సాంబార్ కూడా. అలాగే కందిపప్పు, పెసరపప్పు కలిపి నేను 1 కప్పు తీసుకున్నానండి. ఇలా మెత్తగా ఉడికించుకున్నాను. కూరగాయలు ఉడికించుకోవడానికి కుక్కర్ యూజ్ చేస్తున్నానండి నేను. వంకాయ కూడా యాడ్ చేశాను. పసుపు 1 టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు 1 6 తీసుకున్నానండి నేను, యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలండి. మనకి నచ్చిన కూరగాయలు తీసుకోవచ్చండి సాంబార్కి. అలాగే 1 గ్లాసు వాటర్ తీసుకుని ఆ కూరగాయల్లో యాడ్ చేసుకుని మంచిగా మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంతవరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. ఎక్కువగా కుక్ చేయకూడదండి. ఇట్లా కుక్ చేసుకున్న తర్వాత అది అలాగే ఉంచాలండి, కలపకూడదు. తర్వాత కొంచెం పెద్దగా ఉండే గిన్నె తీసుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పుని ఆయిల్లో వేసి 1-3 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలండి. తర్వాత చింతపండు పులుపుని యాడ్ చేసి ఒకసారి కలుపుకోవాలండి. చింతపండు పులుపు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. పులుపు ఎక్కువైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. అలాగే కారం 1 టేబుల్ స్పూన్, సాంబార్ పౌడర్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుని ఇలా 1-5 మినిట్స్ మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడు ముందుగా ఉడికించుకున్న కూరగాయలు యాడ్ చేసుకోవాలి. కూరగాయలు యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఇలా కలుపుకొని సాల్ట్ కూడా చెక్ చేసుకొని సాల్ట్ సరిపోకపోతే యాడ్ చేసుకోవాలండి. తర్వాత కొంచెం బెల్లం యాడ్ చేసుకోవాలి. ఇది ఫుల్గా ఆప్షనల్ అండి, ఇష్టమైన వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. అలాగే కోకోనట్ పేస్ట్ వచ్చేసి కొబ్బరి పేస్ట్ కొంచెం యాడ్ చేశానండి నేను. ఒకసారి కలుపుకోవాలి. సాంబార్ తాలింపు కోసం ఆనియన్ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కొంచెం కొత్తిమీర, కరివేపాకు తీసుకోవాలి. తాలింపు కోసం ఆయిల్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ తీసుకున్నానండి. ఆయిల్ వచ్చేసి హీట్ అయ్యింది. ఆవాలు 1 టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు వేసి ఒకసారి మంచిగా కలుపుకొని వేయించుకోవాలి. తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, 1 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుని ఒకసారి వేయించుకోవాలండి. అలాగే సాంబార్ పౌడర్ వచ్చేసి 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసి మంచిగా కలుపుకుంటే తాలింపు వచ్చేసి రెడీ అండి. ఇలా మరుగుతున్న సాంబార్లో తాలింపు యాడ్ చేసుకోవాలండి. ఒకసారి మంచిగా కలుపుకోవాలి. వేడి వేడిగా సాంబార్ రెడీ అండి. ఈ సాంబార్ చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలో కానీ, ఇడ్లీలో కానీ, ఇలా పప్పడంతో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ సింపుల్ ప్రాసెస్ నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.
బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను పంపించే కొత్త వీడియోస్ అన్నీ మీ ఫోన్కి ఈజీగా వచ్చేస్తాయి. మళ్ళీ మంచి వీడియోతో మీ సంధ్యా.